ఈరోజు మన రాయలసీమ ప్రాంతానికి ఎక్కడి నుంచో వచ్చి ఈ యొక్క రాయలసీమ కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆర్డిటి సంస్థను ఏర్పాటు చేసి దైవదూతగా ఫెర్రర్ గారు రాయలసీమ ప్రజల నిరాశ్రయులైనటువంటి నిర్భాగ్యులైనటువంటి అదేవిధంగా కరువుతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కర్షకుల కోసం వికలాంగుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వాలకే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు రాయలసీమకు సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క ఆర్డిటికి ఉడతాభక్తిగా మనం కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ ఉద్యమకారుడిగా నేను ఈరోజు 10 సెంట్ల 10 పాయింట్లు రాయలసీమ ఈ తాడపత్రిలోని చిన్నపడమల ప్రాంతంలో ఇక్కడ ఆడ 3 రోడ్లు ఉన్నటువంటి ఒక ఫ్లాట్ను ఈరోజు వాళ్ళు ఒక ఆఫీస్ కట్టుకుని నిర్మాణం చేసుకునే దానికి విరాళంగా మా కుటుంబం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ విషయంగా ఈరోజు డాక్యుమెంట్ రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్లను ఈరోజు ప్రోగ్రామ్ డైరెక్టర్ అయినటువంటి మంచో సార్ గారికి అందించడం జరిగింది. ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి దాన కార్యక్రమాలు ముఖ్యంగా టౌన్కు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవరు ఇచ్చేవాళ్ళు ముందుకు రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ కుటుంబం కుటుంబ సమేతంగా వచ్చి మాకు ఇంత మంచిగా అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పేసి ఆ యొక్క ఆర్డిటి సంస్థ తరఫున ఆయన సవినయంగా తెలపడం అన్నది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే మేము చెప్పడం ఏమంటే సార్, మీరు చేస్తున్నటువంటి సేవలో మేము ఎప్పుడు కూడా హుండీ కార్యక్రమాల్లో కావచ్చు ఎన్నో కార్యక్రమాల్లో మేము పరోక్షంగా పాల్గొంటూ ఉన్నాం. మీరు చేసే సేవలను సద్వినియోగం చేసుకునే దాంట్లో నిరుపేదలకందరికీ కూడా మేము ఆ యొక్క పథకాలన్నింటి కూడా అందే విధంగా మేము దళితులకు కావచ్చు నిరుపేదలైనటువంటి రైతులకు కావచ్చు మీరు ఇస్తున్నటువంటి అన్నిటినీ మేము గమనిస్తున్నాం. కాబట్టి మేము మీరు కూడా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అవకాశం కల్పించినందుకు సంతోషపడుతున్నాం అని చెప్పేసి కుటుంబం తరఫున వచ్చి మీకు ధన్యవాదాలు తెలుపుతూ యొక్క ఈరోజు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు రాయలసీమ ఉద్యమకారుడిగా ఇది మాకు కనీస కర్తవ్యంగా భావిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆయనకు తెలపడం జరిగింది. దాదాపుగా 30 లక్షలు విలువ చేస్తుంది. ఎందుకంటే 47 అడుగుల రోడ్డుకి ఇచ్చాం, 2 పక్కల వచ్చేసి 30 అడుగుల రోడ్డు, ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ యోజన కార్యక్రమం కింద 12 ఎకరాలు 70 సెంట్లు అక్కడే త్వరలో అంటే కేంద్రానికి సంబంధించి గర్ల్స్ మైనార్టీ కాలేజీ ఒకటి వచ్చింది పాలిటెక్నికల్, అదేవిధంగా ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అక్కడే వచ్చింది, అదేవిధంగా 2 హాస్టల్స్, ఒకటి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ ముస్లిం సోదరులు కూడా అక్కడ ఎమ్మెల్యే గారు ఎదురు పెద్దారెడ్డి గారు కూడా అక్కడ ఇప్పించడం, అక్కడ ఫెన్సింగ్ కూడా వేశారు. కాబట్టి ఇవన్నీ వచ్చినప్పుడు దాదాపు దాని విలువ 30 లక్షలు విలువ చేస్తుంది. అయినప్పటికీ కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకు లో నేను కూడా భాగస్వామిగా సేవ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టరు మంచో సార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై రాయలసీమ. నా పేరు తిప్పిరెడ్డి నాగారెడ్డి రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా టిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్.